మీరు చెప్పినట్లుగా అభాగ్యురాలను విడుదల చేస్తాను కానీ కలెక్టర్గా నేను పని చేస్తే అవినీతిని సమర్థించినట్లు కదా కాదు కానే కాదు నేటి అస్తవ్యస్తమైన భారతంలో ఆకలి కేకల ఆర్తనాదాలకు అర్థం చెప్పినట్లు అవుతుంది ఆకలి కోసం చేసిన విభజించడం అనేది చట్టరీత్యా నేరం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ నో ద రియల్ మీనింగ్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ మిస్టర్ కలెక్టర్ వేబిచారానికి అసలైన నిర్వచనం చెప్పండి ఒక పేదరాలు పసిబిడ్డ పాల కోసం ఒళ్ళమ్ముకుంటే అది మీ చట్టం దృష్టిలో వేబిచారమా మనిషిని మానవత్వాన్ని మంటగలిపి డబ్బు కోసం గడ్డి తినే మనుషులు మీ చట్టం దృష్టిలో వేబిచారులు కాదా మార్కెట్లో మాంసాన్ని నమ్మినట్టు ఆడవాళ్ల అందచందాలపైన వ్యాపారం సాగిస్తున్న చీకటి దొంగలు మీ చట్టం దృష్టిలో వ్యభిచారులు కాదా అందలం ఎక్కి కూర్చున్న అవినీతి చక్రవర్తులు నీతిని తూకం వేసి అమ్ముతూ ఉంటే వాళ్ళంతా మీ చట్టం దృష్టిలో వ్యభిచారులు కాదా దేశమాతనే నడిబజార్లో తాకట్టు పెట్టే దేశ ద్రోహులు మీ చట్టం దృష్టిలో వ్యభిచారులు కాదా దిస్ ఇస్ టూ మచ్ ఆన్ యువర్ పార్ట్ సర్ ప్రభుత్వం దృష్టిలో అందరూ సమానం వాస్తవాలు ఏమైనప్పటికీ నేను చట్టం పరిధిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగం నేరం ఎవరు చేసినా తప్పక శిక్షింపబడతారు మీ ప్రభుత్వానికి చేతనైతే ఈ దోపిడీ వ్యవస్థని అరెస్ట్ చేయండి అంతేకాని దరిద్రానికి సంకెళ్లు వేయకండి వస్తాను మిస్టర్ ఎర్రన్న ఐఏఎస్ పాస్ అయి వచ్చిన కలెక్టర్ పదవిని కూడా వదిలేసి సామాజిక మార్పు కోసం మీరు చేస్తున్న ఈ త్యాగాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ మిస్టర్ కలెక్టర్ ఒక కలెక్టర్గా నేను చేయలేని పని ఒక మామూలు మనిషిగా సాధించగలనన్న నమ్మకంతో మరో ప్రపంచం కోసం ఉద్యమిస్తున్నాను వయసు